లక్షల అరవై వేల ఎకరాలు మన జిల్లాలో సాగు భూమి ఉంది. 260,000 ఎకరాల్లో ఏం మారుస్తున్నాం? పోయిన వానకాలానికి ఈ వానకాలానికి ఉన్న తేడా ఏంటి అని ఒకసారి అర్థం చేసుకుంటే మన పని చాలా సులువైతుంది. నేను వీళ్ళు తయారు చేసింది చూస్తే నాకు అర్థమైంది, కేవలం ఒక 10 పైసలు మాత్రమే మార్చుతున్నాం. దాదాపు 80 నుంచి 90 పైసలు పోయిన వానకాలంలో ఏ పంట వేసిండ్రో ఈ వానకాలంలో కూడా అదే పంట వేస్తున్నాం. మార్పు 20% లోపే, 10 నుంచి 20%. ఏంటిదా 20% మార్పు? ఏంటిదా 20% మార్పు అంటే, మన జిల్లాలో మక్క 30,000 ఎకరాలు పోయినసారి మక్క ఉంది. ఆ 30,000 ఎకరాల మక్క ఈ వానకాలం వద్దు కావాలంటే యాసంగి వేసుకోమంటున్నాం. వానకాలం వద్దు యాసంగి పంట కావాలంటే వేసుకోమంటున్నాం. వానకాలం ఎందుకు వద్దంటున్నాం? ఇంకెవరైనా వేసుకోవచ్చా? ఎవరైనా కంకులు కాల్చుకొని అమ్ముకోవడానికి వేసుకునే అలవాటు ఉంటుంది తూప్రాన్ని మనోహరాబాద్ మండలంలో. ప్రజ్ఞాపురం అంటే అది ఈ జిల్లా కాదు, తూప్రాన్ మనోహరాబాద్ లో టోల్ గేట్ కాడ కానీ, మన చేగుంట కాడ కానీ, రామాయణపేట కాడ కానీ కంకులకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కంకులు కాల్చుకొని అమ్ముకునేటోళ్ళు మక్క ఈ వానకాలం కూడా వేసుకోవచ్చు. ఒకటి. రెండు, మన తూప్రాన్ మనోహరాబాద్ కొన్ని మండలాల్లో స్వీట్ కార్డ్ వేస్తారు. మొన్నటిదాకా జన్మిటిస్తుండే రెడ్డి సభ భాస్కర్ రెడ్డి ఆయన 10 ఎకరాలు 15 ఎకరాలు స్వీట్ కార్డ్ వేస్తారు. అట్లా ఎవరన్నా స్వీట్ కార్డ్ వేసుకునేది ఉంటే అది తినడానికి పోతుంది, హైదరాబాద్ పోతుంది. కనుక ఈ వానకాలంలో స్వీట్ కార్డ్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నంబర్ 2. నంబర్ 3, బేబీ కార్న్ కోసం కూడా వేసే వాళ్ళు వేయచ్చు, ఎందుకంటే అది కూరలకు పోతుంది. నంబర్ 4, సీడ్ కంపెనీలకు సీడ్ కోసం కూడా వానకాలం వేసే వాళ్ళు ఉంటారు. మరి సీడ్ యాసంగికి వేయాలంటే సీడ్ కావాలి కనుక వానకాలంలో ఎవరైనా సీడ్ కంపెనీలతో టైఅప్ చేసుకొని మక్క వేసుకుంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 5వది, చివరిది, డైరీ ఫామ్లకు పోతున్నాయి. హైదరాబాద్ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే డైరీ ఫామ్లకు మక్కను అది పాలలాగా కంకున్నప్పుడే కిందికి వెళ్ళిపోసి యాజ్ ది సొప్పను కంకితో సహా డైరీ ఫామ్లకు పంపేటువంటి వాళ్ళు కూడా కొంతమంది రైతులు ఉన్నారు. పాలు కావాలంటే డైరీ కావాలి, డైరీ కావాలంటే ఫాడర్ కావాలి. సో అటువంటి వాళ్ళు ఎవరైనా వేసుకునేది ఉంటే కూడా ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. మరి మనకు ఉన్న 30,000లో ఇవన్నీ పోతే నాకు తెలిసి సగం పోతుంది, సగం ఉంటుంది. ఫాడర్, స్వీట్ కార్న్, కంకులు, బేబీ కార్న్, మరి సొప్ప పశుగ్రాస ఫాడర్, వీటన్నిటికో 15,000 ఎకరాలు పోతుంది. రఫ్లీ ఇక మారవలసింది ఏదన్నా ఉంటే ఒక 15,000 ఎకరాలు. అది కూడా ఎందుకు మారమంటున్నాము? మీరు మంచిగా అర్థం చేసుకుంటే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కరెంట్ ఎట్లుంది? మన యాసంగి పంట వచ్చింది. నాకు బాగా గుర్తు, ఎమ్మెల్యేగా మేము ప్రతి జెడ్పీ మీటింగ్లలో ఉండి అసెంబ్లీలలో ఉండి ఆ కందిలు పట్టుకొని పోదుము, ఎండిపోయిన కంకులు పట్టుకొని పోదుము, ఎండిపోయిన వరి చేతులు పట్టుకొని పోదుము, కరెంటు లేక ఎండిపోయినా ఏం కొట్లాడుతూ మేము అసెంబ్లీలు. నేను అడుగుతున్నా ఇక్కడ ఎవరినన్నా మొన్న యాసంగి పంటలో ఒక్క గుంటనన్నా ఎండిందా? ఒక గంటనన్నా కరెంటు పోయిందా? గతంలో ఎట్లుండంటే గుంట ఎండని రైతు లేడు, గంట గంట పోని కరెంటు లేదు. కానీ ఇప్పుడు ఒక గుంట ఎండలే, ఒక గంట కరెంటు పోలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు రైతుకి ఇచ్చిన సపోర్ట్. ఒక్క మోటార్ కూడా కాలే. మీరు ఊళ్ళలో పోయినప్పుడు రైతుని అడగండి, ఒక 4 ఏళ్ల కింద, ఒక 5 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు యాసంగి పంట చేతికి రావాలంటే ఖచ్చితంగా 2 సార్లు మోటార్ కాలుతుంది, 1 సారి ట్రాన్స్ఫార్మర్ పేలుతుంది. 2 సార్లు మోటార్ కాలితే 5 వేలు ఖర్చు. అది మోటార్ను బోర్లకెళ్ళి పీకి మెదక్కు ఈ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల కానీ రేపు ఇంకా రాబడి బాగా పెరిగే పరిస్థితి ఉంది. ఈ ఉద్దేశించే ముఖ్యమంత్రి గారు 2014 మొదటి శాసనం సభలో మొదటి స్పీచ్ విన్నట్టయితే ఎవరైనా మీరు అప్పటి రికార్డ్ తీసుకొని చూస్తే అప్పుడే చెప్పారు క్రాప్ కాలనీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్రాప్ కాలనీలు అంటే ఇక్కడ ఏ వాతావరణాన్ని బట్టి కానీ ఇక్కడ అవసరాలను బట్టి కానీ
ఏ పంటలు పండిస్తే గిట్టుబాటు ధర అవుతది ఇక్కడ ప్రాంత ప్రజలకు అవసరాలు తీర్నంకనే బయట ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తామనే ఉద్దేశించి క్రాప్ కాలనీని ఏర్పాటు చేయాలనే ముచ్చట 2014 మొదటి శాసనసభలోనే చెప్పాను కానీ ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వేరే బీజేపీ నాయకులు కావచ్చు ఏదో రైతు బంధు ఆపేయాలని ఉద్దేశించు అదో ఇదో చెప్పుకుంటూ ఈ ఈ కొత్త కొత్త సమావేశాలు పెట్టి ఈ పంట పండియద్దు ఆ పంట పండియద్దు అని చెప్తున్నారు అది పూర్తిగా అబద్ధం కేసీఆర్ గారు చాలా ఒక పకడ్బంది ఆలోచనతోటి వ్యూహంతోటి ఏ పని చేసినా ప్రజల మెప్పు ఊరేటట్టు ప్రజల మంచి ఊరేటట్టు చేస్తాడు కాబట్టి ఈ ఉద్దేశించే ఇలా అన్ని జిల్లాలలో ఆయా జిల్లా మంత్రుల ద్వారా ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక రూపకల్పన చేసి ప్రజలను కూడా ఒప్పించే ఉద్దేశించి మీ అందరిని కూడా పిలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏవైతే సూచనలు చేశారో అవన్నీ మనకి ఇప్పుడు మంత్రి గారు మన అందరికీ చెప్తారు ఒకటే విషయం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పూర్తిగా రైతుల ప్రీతి పాత్రుడు రైతుల మేలు కోరే వ్యక్తి వారు ఏది చేసినా మన మంచి కొరకే జరుగుతుంది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచన చేస్తున్నాడో దాన్ని అందరూ కూడా మీరు అందరూ పాటిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ